న్యూమోనియా అనే ఒక వ్యాధితో ఆవిడ బాధపడుతుంది అనేసి మనకైతే ఒక క్వశ్చన్ అయితే ఉంది ఇక్కడ, ఒక పారాగ్రాఫ్ అయితే ఉంది. సో ఇలాంటి పారాగ్రాఫ్లు వచ్చినప్పుడు మాత్రమే మీరు బాగా దీన్ని అంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలా. సో ఏంటంటే, ఏదో పారాగ్రాఫ్ ఇచ్చాడు కదా, ముందు క్వశ్చన్ చదవద్దు, ఇప్పుడు ముందే అదే చెప్తాను. సో కొంతమందికి ఏంటంటే స్టూడెంట్స్కి, సో ఏంటంటే వాళ్ళకి పేషెన్స్ అనేది లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్ చదువుతారు, ఇంకా పారాగ్రాఫ్లు ఎక్కడైనా ఆ ఆన్సర్ దానికి రిలేటెడ్ లైన్ ఎక్కడైనా తగులుద్దా లేదని చూసేసి దానికి ఆన్సర్ చేద్దామని చూస్తారు, అలా వద్దు. ఎందుకంటే మీరు ఇంకా అంటే 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి వెళ్ళే కొద్దీ పారాగ్రాఫ్ అనేది మీకు 4-5 లైన్ల నుంచి ఒక లైన్కి మారిపోద్ది అనమాట. సో అర్థమవుతుందా? సో ఒక్క లైన్లో పారాగ్రాఫ్ అదని చెప్పేసి అంటే ఒక లైన్ ఇస్తాడు, ఆ లైన్ పారాగ్రాఫ్ అంటాడు, దాన్ని చదివి 4 క్వశ్చన్లు ఇస్తాడు అనమాట. సో దానికి ఏమైనా ఆన్సర్ రాస్తారు. సో అందుకని చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు దాన్ని బాగా స్టడీ చేస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో ఎంత మీరు ట్రై చేసినా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అర్థం చేసుకోవాలా. సో తర్వాత మీకు చూడండి, వొకాబులరీ 5 మార్క్స్కి అయితే ఉంటుంది. సో పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇవ్వడం, ఇది 5 మార్క్స్కి అడిగాడు. తర్వాత మీకు వొకాబులరీ అనేది ఒక 5 మార్క్స్కి అయితే ఉంటుందండి. చూడండి, మనకి సఫిక్సెస్ అంటే అంతేకాకుండా ప్రిఫిక్సెస్ గురించి ఒకటైతే వస్తాడు అనమాట, మీడియేట్ తర్వాత ఎగ్జాస్ట్. వీటిలో సఫిక్సెస్ అయితే మీరు ఫైండ్అవుట్ చేయాలి. సో ప్రిఫిక్స్, సఫిక్స్ అంటే, ప్రిఫిక్స్ అంటే ఫస్ట్ అంటే ఏదైనా వర్డ్లో మనకి ఫస్ట్ వచ్చే ఒక 2 ఆర్ 3 లెటర్స్ని మనం ప్రిఫిక్స్ అంటాం. సో సఫిక్స్ అంటే మనకి లాస్ట్ 2 ఆర్ 3 డిజిట్స్ని మనం సఫిక్స్ అయితే అంటాం అనమాట. సో మీకు 10th క్లాస్ అంతేకాకుండా 9th క్లాస్ స్టూడెంట్స్కి గ్రేడ్ గెయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో అవి చాలా యూస్ అవుతాయి అనమాట. తర్వాత చూడండి, మ్యాచ్ ది ఫ్రేసెస్ ఇన్ ద కాలమ్. సో ఏంటంటే మనకి ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ అయితే ఇచ్చారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువ శాతం మనకి స్టూడెంట్స్ ఎక్కడ పొరపాటు చేస్తారంటే ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ మొత్తం ఇక్కడ మ్యాచ్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారనమాట. ఏముండదు, ఖచ్చితంగా ఒక 2 కానీ మీరు కనిపెట్టగలిగితే మిగిలిన 2 ఈజీగా కనిపెట్టచ్చు. సో దానికి చాలా ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత మీకు సినోనియమ్స్ అంటే మీనింగ్స్, ఇంకా యాంటోనియమ్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా మీరు ఈజీగానే ఫైండ్అవుట్ చేయొచ్చు. అంటే అక్కడ ఇస్తాడు పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని చదువుతూ ఉండి ఆ బ్రాకెట్లు పైన మనకి ఇచ్చాడు చూడండి, అక్కడ నెవరు, ఈజీ, జనరల్, లాస్ట్, క్లియర్లీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని యాంటోనియమ్స్ అంటాం అనమాట. సో ఐ ఫైండ్ ఏ, ఇట్ ఈస్ డిఫికల్ట్ బి, టు టియర్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ ద స్క్వేర్. సో ఫ్లూట్ మ్యూజిక్ ఆల్వేస్ సి, డస్ దిస్ టైమ్ టు మీ, ఇట్ ఈజ్ అట్ వన్స్ ద మోస్ట్ యూనివర్సల్ అండ్ మోస్ట్ పర్టికులర్ ఆఫ్ సౌండ్స్ అనేసి ఇచ్చాడు. సో అక్కడ ABCD అని ఉన్నాయి కదా, అక్కడ మీరైతే వీటిని అయితే అంటే ఈ నెవరు, ఈజీ, జనరల్, లాస్ట్, క్లారిటీ వీటిని అయితే మ్యాచ్ చేయాలన్నమాట. సో దానికని ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికనేసి మంచి మార్క్స్ కూడా వస్తాయి. సో గ్రామర్ చూడండి, 5 మార్క్స్కి మీకు ఎంత పర్ఫెక్ట్గా గ్రామర్ వస్తే మీరు అంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్టు అర్థం. క్వశ్చన్లు ఏముంటే క్వశ్చన్లు ఎవడైనా రాస్తాడు, సో మీరే కాదు ఎవరైనా రాయగలరు. గ్రామర్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా మిస్ చేయకుండా, ఒక్క తప్పు కూడా చేయకుండా ఎవరైతే ఫిల్ చేయగలుగుతారో వాళ్ళు అసలైన ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు. సో అదే గుర్తుంచుకోండి. సో గ్రామర్లో మీకు మార్క్స్ తీసేయడానికి ఉండదండి, మీరు కరెక్ట్ ఆన్సర్ రాస్తే ఫుల్కి ఫుల్ మార్క్స్ వేయాల్సిందే, కానీ క్వశ్చన్స్లో అలా కాదు. మీరు కానీ తప్పుగా ఆన్సర్ రాస్తే మాత్రం గ్యారంటీగా మార్క్స్ కట్ అవుతాయి అన్నమాట. సో అది అంటే ఫుల్ మార్క్స్ ఎప్పుడు కూడా వేయరు, ఏంటంటే మనకి ఈ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా ఫుల్ మార్క్స్ అయితే వేయరు. సో అదంతే. సో చూసుకోండి, ఇంకా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత కంబైన్ ద యూజింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్, తర్వాత ప్యాసివ్ వాయిస్ మార్చడం, తర్వాత క్రియేటివ్ రైటింగ్. సో టోటల్గా ఇదన్నమాట మీకు 9th క్లాస్ FA4 ఎగ్జామ్స్కి, జరగబోయే FA4 ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఇంగ్లీష్ పేపరు. అంతేకాకుండా ఇది ఒక మోడల్ పేపర్, గెస్ట్ పేపర్ కూడా అనుకోండి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టేట్మెంట్గా ఫాలో అండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.